హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనకు మరో కొన్ని జిల్లాలకు సంబంధించి మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఇది ఒక్క జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే అన్ని జిల్లాలకు కలిపి ఓవర్ అంటే మామూలుగా వీడియో కొంచెం హెవీగా లెంత్ అవుతుందని చెప్పి షార్ట్కట్లు ఇస్తున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ అండ్ ఎఫ్ఎన్ఎం సంబంధించి తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏ జిల్లాలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా ఏపీలో ఎన్నికలు ఉన్నాయి, వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఈ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. పోస్టులను అనుసరించి 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ క్వాలిఫై కావాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, కానీ కంపల్సరీ కాదు. చేయని వాళ్ళు అంటే రిజిస్టర్ కాని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద పీడిఎఫ్ఏ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తే మనకు 45 ఇయర్స్ మించకూడదు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 3 to 5 ఇయర్స్ వరకు సడలింపు అనేది ఇస్తారు. శాలరీ మాత్రం 15,000 నుంచి 70,000 వరకు శాలరీ ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ప్లస్ ఏజ్లో సీనియారిటీ వయసు ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలక్షన్ చేస్తారు. మొత్తానికి కాల్ లెటర్స్ రావచ్చు లేదా మీకు మొబైల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ రావచ్చు. దరఖాస్తు మాత్రం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి జనరల్ అభ్యర్థులకి 0 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం అడగలేదు. అయితే ఇది ఎప్పటివరకు చివరి తేదీ ఉంది, మీరు ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ పీడిఎం, ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ క్లియర్గా చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ షార్ట్కట్ బ్రేకింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.